నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడులో నెల్కాస్ట్ పరిశ్రమ రెండవ యూనిట్ స్థాపన వివాదాస్పదంగా మారుతుంది। ఈ పరిశ్రమ వల్ల పొల్యూషన్ భారీగా వస్తుందని రెండో యూనిట్ తమ గ్రామంలో స్థాపించబొద్దంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు। జగనన్న ఇళ్ల స్థలాల పక్కనే పరిశ్రమ స్థాపిస్తున్నారనే తాము కాలుష్యం మధ్య ఎలా బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు। పరిశ్రమ యాజమాన్యం ఇంతవరకు కనీసం తమతో మాట్లాడలేదన్నారు। ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు। చిల్లకూరు మండలం ముత్యాలపాడు అనే గ్రామం వద్ద నెల్కాస్ట్ అనే ఒక పరిశ్రమ తమ రెండో బ్రాంచ్ యూనిట్ని కూడా ఇక్కడ ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు। ఇందులో భాగంగా ఇక్కడ భారీగా కూడా ఈ పొల్యూషన్ వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పి ముత్యాలపాడు గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా ధర్నాకి దిగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం। గత నెల రోజుల నుంచి కూడా ఇట్లాంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి। ప్రస్తుతం మనం ఈ నెల్కాస్ట్ పరిశ్రమ రెండో యూనిట్ స్థాపించే ప్రాంతం వద్ద ఉన్నాం। ఇదే ప్రాంతం ఇది, ఇక్కడ గ్రామస్తులు కూడా ధర్నాలు చేస్తున్నారు। మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం। దాదాపుగా ఈ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఇక్కడికి ప్రొక్లైన్ ద్వారా అన్ని రకాల ఏర్పాట్లను తీసుకొని వచ్చి ఇక్కడ వస్తువులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి। ఈ వస్తువులన్నీ కూడా ఇక్కడికి దింపారు ఇప్పటికే। మొత్తం ఇక్కడ దాదాపు 45 ఎకరాల వరకు కూడా నెల్కాస్ట్ ఆధ్వర్యంలో ఉందని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు। దీనికి కూతవేటు దూరంలోనే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ముత్యాలపాడు గ్రామం ఉంది। ఈ గ్రామంతో పాటు ఇప్పుడు నెల్కాస్ట్ పరిశ్రమ ఏర్పాటు చేసేటటువంటి రెండో యూనిట్కి దగ్గరలోనే, అంటే అత్యంత దగ్గరలోనే మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఈ ప్రాంతంలోనే ఏదైతే వైఎస్ఆర్కి సంబంధించినటువంటి గృహాలని మంజూరు చేసేందుకు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఇక్కడ గ్రామస్తులకు కానీ సమీప ప్రాంతాల వారికి కానీ ప్లాట్లు కూడా ఏర్పాటు చేస్తారు। ఈ ప్లాట్లు కూడా మనం చూస్తున్నాం। అయితే ఈ ప్లాట్లు ఉన్నటువంటి ప్రాంతం, అటు సైడ్ ఉన్నటువంటి గ్రామం మధ్యలో నెల్కాస్ట్ అనే ఒక పరిశ్రమను తీసుకురావడం వల్ల పొల్యూషన్ భారీ ఎత్తున వస్తుంది, దీనివల్ల చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు। ఒకసారి మన గ్రామస్తులతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం। మీరు చెప్పండి, అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ ఏముంది సార్, మీకు తెలియదు ఏం కాదు, నెల్కాస్ట్ వల్ల వచ్చే పొల్యూషను ఇక్కడ దగ్గరలోనే మాకు ఇళ్ళ ప్లాట్లు ఇచ్చున్నారు। మాకు వీళ్ళు నెల్కాస్ట్ వాళ్ళు చిన్న పరిశ్రమ అన్నారు, కానీ 45 ఎకరాల్లో అంటున్నారు। మాకు అసలు ఈ పరిశ్రమ అనేది మాకు అవసరం లేదు సార్, ఎందుకంటే వీళ్ళు జాబ్ ఇప్పిస్తామన్నారు, వీళ్ళు మాకు జాబ్ ఇప్పించబడలే, ఏం పడలేదు। అసలు ఈ పరిశ్రమ అనేది ఇక్కడ లేకుండా చేసి మమ్మల్ని, మా గ్రామాన్ని కాపాడవలసిందిగా అధికార ప్రతినిధుల్ని, అందరి నాయకుల్ని కోరుకుంటున్నాను సార్। మీరు చెప్పండి, ఏమంటారంటే పక్కనే వైఎస్ఆర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు, మరోవైపు గ్రామం దగ్గరలో ఉంది, నెల్కాస్ట్ వాళ్ళు ఇక్కడ ప్రారంభిస్తున్నారు, ఒక పరిశ్రమ వస్తే మంచిదే కదా మీ గ్రామానికి? సార్, పరిశ్రమ అంటే పొల్యూషన్ లేని పరిశ్రమలు అనేది ఉంటే ఇబ్బంది లేదు, కానీ ఈ పొల్యూషన్ వచ్చే పరిశ్రమలు సార్, ఈ పొల్యూషన్ వచ్చే పరిశ్రమలు పెట్టుకొని మేము ఇంకా ఈ ఊర్లో తీసుకుని వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడైతే ఉండే దీనికి ఏం లేదు। పరిశ్రమలు ఎట్లాంటి ఉండాలంటే పొల్యూషన్ లేని పరిశ్రమలు ఏదైనా మంచివి అయితే, ఇప్పుడు టెక్స్టైల్స్ ఉంది, అపెక్స్ ఉంది, ఇట్లాంటివి ఏదైనా తాపించినా ఇట్ల వల్ల మాకు పొల్యూషన్ అయితే లేదు సార్। మేము 10 మంది కూలి చేసుకొని నాలుగు చేసుకొని బతుకుతాం సార్। ఈ పరిశ్రమ అనేది వచ్చింది అనుకోండి, ఈ పొల్యూషన్ వల్లనే మాకు ఇక కనీసం ఆవులు కానీ బర్రెలు కానీ మేము కానీ అందరం కొద్ది రోజులకి మాకైతే ఈ నిమ్ము లాంటిది అదే దగ్గులాగా అట్లా వచ్చి ఈ లేబర్ దెబ్బతిని ఇట్లా పోయేదిని కాసుకొని ఉంటారు సార్। మేము ఈడియా ద్వారా ఏం కొడుతున్నామంటే మన జగనన్న ఇక్కడ ఇచ్చిన ఫ్లాట్లు ఇది ఒక ఊరు అవుతుంది సార్, ఇది ఒక ఊరులాగా తయారయ్యే దీనికి ఆస్కారం ఉంది, గూడు దగ్గరగా ఉంది, ఇది ఇంకా బాగా డెవలప్ అవుతాయి సార్। ఇళ్ళు కానీ ఇవన్నీ ఇక్కడే పరిశ్రమ స్థాపిస్తున్నారు, 45 ఎకరాల్లో చేస్తున్నారంటే ఈ పరిశ్రమ ఇప్పటికి వెళ్తాయి సార్, ఇది వెళ్ళదు సార్। ఈ పరిశ్రమని మీ ద్వారా ఆపేయాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం। మీరు చెప్పండి అమ్మా, ఏంది అంటే దాదాపుగా గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, నెల్కాస్ట్ వాళ్ళు ఇక్కడ సంస్థను తీసుకుంటున్నారని తెలుస్తుంది, అయితే ఇక్కడ పరిశ్రమను పెడితే మీకు ఉద్యోగాలు కూడా వస్తాయి కదా? మాకు వద్దు సార్, ఉద్యోగాలు వద్దు, మాకు ఏమొద్దు, ఏడైనా పాచి పని చేసుకొని కానీ ఒక ప్యాడ్ ఎత్తు కానీ ఒక ఏదో ఒకటి చేసుకొని బతుకుతాం, మాకు ఇది పొల్యూషన్ మాకు వద్దు, లేవర్ దెబ్బతింటుంది, ఏదేదో జాగాలు వస్తాయని చెప్తున్నారు సార్। మా బిడ్డలు మేము లక్షణంగా ఉండాలంటే మీ ద్వారా ఆపేపోతుంది సార్। అంటే ఈ గ్రామానికి వచ్చారా బ్రదర్, ఇక్కడ అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ ఎవరన్నా వచ్చారా ఇక్కడికి? రాలేదు సార్। ఏమన్నా చెప్పారా మీకు వచ్చి ఎవరన్నా, మీ గ్రామంలో సర్పంచ్ కానీ విఆర్ఓలు కానీ ఏమన్నా చెప్పారా? మాకైతే ఎవరు చెప్పలేదు సార్, మాకైతే ఎవరు అంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్। మాకనేది ఇప్పుడు వాటర్ వచ్చేదానికి కూడా కష్టం ఉంది, అవి అసలు ఆ వాటర్ కూడా రాకుండా చేస్తారు సార్ మాకు, ఇంకా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ పొల్యూషన్ పెట్టి మమ్మల్ని మా జీవితాల్ని నాశనం చేసేదానికి ఇప్పుడు మాకు ఈ పని చేస్తున్నారు సార్. అది ఓవరాల్ గా తీసుకుంటే నెల్కాస్ట్ అనే పరిశ్రమ పూర్తిగా కూడా ఇనుముకి సంబంధించినటువంటి పరిశ్రమ. ఇది పూర్తిగా ఇక్కడ ఇనుముకి సంబంధించి ట్రాక్టర్లు కానీ లారీలు కానీ రైల్వేస్కి సంబంధించినటువంటి వాటికి కానీ పూర్తిగా కూడా ఇనుముకి సంబంధించినటువంటి మెటీరియల్ ఇక్కడ తయారు చేస్తారు. ఈ మెటీరియల్ ద్వారా వచ్చేటటువంటి పూర్తిగా పొల్యూషన్ ఏదైతే వాటర్ కానీ ఇతరత్ర దాంట్లో పూర్తిగా పొల్యూషన్ రావడం వల్ల అనేక రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. మరోవైపు ఇప్పటికే ఇదే నియోజకవర్గ పరిధిలో గూడూరు పట్టణానికి సమీపంలో నెల్కాస్ట్ పరిశ్రమ ఇక్కడ ఉంది. అయితే ఈ నెల్కాస్ట్ పరిశ్రమ ద్వారా వచ్చేటటువంటి పొల్యూషన్ వల్ల అక్కడ ఉండేటటువంటి స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అధికారుల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు. మరో యూనిట్ ఇక్కడ కానీ ప్రారంభిస్తే ఖచ్చితంగా కూడా తమకి జీవితాలు నాశనమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీకృష్ణ, రాజ్ న్యూస్,